మొత్తం 23 డిస్ట్రిక్ట్ 13 ఆంధ్రాకి 10 తెలంగాణకి. మనకు అప్పుడు 45,000 కోట్లు ఇవ్వాలి. మీరు నెట్లో చెక్ చేయండి. ఇప్పుడు మా సీఎం గారు 4 సంవత్సరాలు 174 కోట్లు ఉంది. ఇప్పుడు మా తెలంగాణ బడ్జెట్ ఇండియాలో నంబర్ 1 గ్రోత్ బడ్జెట్ ఉంది. మన గ్రోత్ అంటే ఎవ్రీ ఇయర్ 19, 18, 17% గ్రోత్ ఉంది. మా సీఎం ఎంత ఫాస్ట్ డెవలప్ చేస్తున్నారు. మనకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ టైంలో అంటే మనకు 4 చీఫ్ మినిస్టర్ ఉన్నారు మూమెంట్. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రోషియా గారు ఉన్నారు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చే విత్తంపల్లిలో ఏం చెప్పు, తెలంగాణ ఒక్క పైసా ఇస్తారని చెప్పారు. తెలంగాణలో అంటే ఆయన చెప్పారు ఆయన పవర్ లేదు, కేసీఆర్ గారు గోల్మాల్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 6 గంటల పవర్ ఇచ్చడానికి అవకాశం లేదు. మాధవ్ సీఎం గారు విత్తిన ఇయర్లో మొత్తం కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఫార్మర్స్కి 24 అవర్స్ కవరేజ్ ఇస్తున్నారు. ఆంధ్ర పీరియడ్లో ఉండే ఇండస్ట్రీస్కి మీ ఇవ్వలేదు. 3 డే హాలిడే ఇచ్చారు, 3 డేస్ ఇండస్ట్రీ హాలిడే అంటే డొమెస్టిక్ కోసం 6-7 గంటలు బ్రేక్ డౌన్ పెట్టారు. ఇప్పుడు ఫార్మర్స్కు మాధవ్ సీఎం గారు ఎంత సపోర్ట్ చేశారు, ఇండియాలో ఎవరు ఇన్స్టేట్ చేయాలని మా అందరి కమిటీలో ప్రాపర్లీ మైనార్టీ కమిటీ కోసం చాలా బడ్జెట్ అంటే 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఒక మైనార్టీకి డిప్యూటీ సీఎం ఇచ్చారు మా అనిపక్ సీఎం గారు, ఇండియాలో ఎవరు ఇవ్వలేదు. బీహార్లో యూపీలో అంటే 25% ముస్లిం ఉన్నారు, అక్కడికి ఇవ్వలేదు. గంగా జమునా తహజీబ్ అంటే మా గంగాకి పోతలేదు, జమునాకి. మా గవర్నమెంట్ అంటే ఇది గవర్నమెంట్ ఉంది, గంగా జమునా తహజీబ్ మా ఇస్టేట్ అంటే ఎట్లా ఉంది. నేను ఒకసారి నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇటా ఇంత ఇద్దరు ఢిల్లీ పోయినా రాజధాని సిద్ధంతో కలిసి మీద. ఈ తెలుగుదేశం ఢిల్లీ పోయి ఇప్పుడు జన్మించిన ఇప్పుడు 1982-83తో ఈ రోజు తా బీజేపీతో అలైస్ తెలుగుదేశం ఇప్పుడు అలైస్. ఇప్పుడు ఆంధ్రాలో ఫెయిల్ అయినా ఆ సిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫెయిల్ అయిన తర్వాత ఎలిగేషన్ పెట్టే సెంటర్తో అంటే సపరేట్ అవుతున్నారు, కాంగ్రెస్ దగ్గర పెడుతున్నారు. ఈ రోజు తా లాస్ట్ 6 మంత్ బిఫోర్ తా కాంగ్రెస్ అలైన్స్ ఉంది ఆయనకి. అలాగే నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నారు, అందరి సోదరి సోదరులకు మీ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంది, మీ క్యాండిడేట్ అంటే పద్మనాభ ఉంది, పద్మ సిస్టర్ ఉంది మనది, తప్పకుండా ఆయనకు భారీ మేనతో గెలిచండి. నేను అది చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. నేను అందరి ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ డెవలప్మెంట్ అంటే తెలంగాణలో వస్తుంది. ఈ ఆంధ్రవాళ్ళతో మీరు ఆల్రెడీ రూల్ చేశారు, ఈ కాంగ్రెస్ రూల్ చేశారు, తెలుగుదేశం రూల్ చేశారు, మైనార్టీకి ఏమి ఇవ్వలేదు. మీ ఓట్ వేస్ట్ చేయొద్దు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు ద్రోహి పార్టీ ఉన్నారు. మనకు మన కావాలి, మా గల్లీ పార్టీ కావాలి. మనకు ఢిల్లీ వద్దు, మనకు రాజమండ్రి వద్దు. ఇప్పుడు అలాయ్ పెడుతున్నారు, నాకు కూడా ఫీల్ అవుతున్నారు, తెలంగాణ ప్రజలకు ఫీల్ అవుతున్నారు. తెలుగుదేశం అంటే ఆ టైంలో ఎన్టీ రామారావు ఫామ్ చేసినప్పుడు చెప్పాడు ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ. అలాగే నేను తెలంగాణ తెలుగు ప్రజల కోసం ఈ పార్టీ ఫామ్ చేశాను. ఆ పార్టీతో అలాయ్ పెడుతున్నారు. అలాయ్ ఎందుకు, ఆయనకు దమ్ము లేదు. ఇద్దరు చాలామంది అలాయన్స్ చేస్తే అంటే 4 పార్టీ అలాయన్స్ చేస్తున్నారు, తెలుగు పార్టీ అలాగేస్తూ ఈ 4 మన ద్రోహి పార్టీ ఉన్నారు. మనకు ఏం డెవలప్మెంట్ కోసం ఇంట్రెస్ట్ లేదు, ఆయనకు పవర్ కావాలి. నేను తెలంగాణ ప్రజలకు ఒక చెప్తున్నాను, ఒక అడుగుతున్నాను, మీకు ఏ కావాలి, ఎందుకు ఆంధ్ర పార్టీ బలి కావాలి. మనకు మనం ఎంత కష్టపడే ఎంత పిల్లలు బలిదానం ఇచ్చారు తెలంగాణ తీసుకొచ్చడానికి. పవర్ కోసం తెలుగుదేశంతో అలైన్ పెడుతున్నారు కాంగ్రెస్, తప్పకుండా ఆయనకు డిఫీట్ ఇవ్వండి. మనకు అవసరం లేదు, మనకు తెలుగుదేశం కాంగ్రెస్ ఏ పార్టీ మనకు అవసరం లేదు. మనకు కావాలి మా ఇంటి పార్టీ. కేసీఆర్ ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. కేసీఆర్ ఎట్లా ఉన్నారు, పిల్లలకు ఫాదర్ ఎట్లా ఉన్నారు, పెద్దలకు అంటే సన్ ఎట్లా ఉన్నారు, అమ్మాయికి అంటే బ్రదర్ ఎట్లా ఉన్నారు. కేసీఆర్ అంటే మా ప్రజలకు అంటే ఎంత ప్రేమ చేస్తున్నారు, ఎవరు చేయలేదు అన్న డెవలప్మెంట్ కోసం ఎంత మా కష్టపడే పని చేశారు. రాత్రి రాత్రి 14-18 మేడం ఉన్నారు, చాలా టైం అంటే ఉన్నారు. అప్పుడు ఎందుకు అగ్రిమెంట్ చేయలేదు నీళ్ళ కోసం. నీళ్ళు మన ఫార్మర్స్కు కావాలంటే ఇది గోదావరి నీళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కేసీఆర్ గారు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడితే ఆయన చెప్పారు, లేదు సార్ ఈ ప్రాబ్లం చాలా తెలియదు, లాస్ట్ 50 ఇయర్స్తో ప్రాబ్లం ఉంది ఇది, ఇది మాట్లాడితే బేకారండి. సీఎం గారు చెప్పారు మీకు బౌండరీ లేదు, ఆంధ్రాకు మీకు సంబంధం లేదు, మీ సంబంధం తెలంగాణకు ఉంది. 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ మీ బార్డర్ మా బార్డర్ ఒకటి ఉంది. ఇద్దరు ఫార్మర్స్కు లాభం ఎంతుంది. నేను వస్తున్నారు, వచ్చే సీఎంతో మాట్లాడు. నిన్నటి నేను కలిసిన కర్ణాటక సీఎం మహారాష్ట్ర సీఎంతో నాకు ఒక మాట చెప్పిన, ఏ మీ సీఎం ఎంత క్లేవర్ ఉన్నారు, ఎంత మంచి మంచి, నేను ఈ రోజుతో చూడలేదు. నా గుజరాత్తో మాట్లాడుతున్నారు, అక్కడ బీజేపీ ఉంది, మా దగ్గర బీజేపీ ఉంది, నీకోసం ప్రాబ్లం చాలా తెలియదు. ఈ తెలంగాణలో మా కేసీఆర్ గారు అంటే చాలా ఇంటలెక్చువల్ ఉన్నారు, చాలా ఫార్మర్స్ అంటే ఫాదర్ ఎట్లా పనిచేశారు. ఈ అగ్రిమెంట్ చేసిన తర్వాత మనకు 40 లక్షల ఎకరాకు అంటే నీరు వస్తుంది. సీఎం అంటే 1 కోటి ఎకరం మైనార్టీ వాళ్ళకి 12% రిజర్వేషన్ పరిస్థితి కాస్త ఓబీ జబ్రూ దేగే హమ్ లో 12% కా ఎలాన్ కరే
और एक बात बोल देता हूँ, मैंने पाया भी है पूरे मीडिया वाले, कांग्रेस दौर कांग्रेस हुकूमत 40 साल तक रिजर्वेशन नहीं थी, 38 साल तक। जब 2004 में टीआरएस से अलायंस हुआ था, साहब गुलाम नबी आजाद साहब को बोले थे कि मैं मुसलमानों को रिजर्वेशन का वायदा किया था, और उस वक्त हमारे अलायंस के अंदर हमको 42 सीट दिए थे, इसमें माइनॉरिटी की एक भी सीट नहीं दिए थे। तो जब हम डिस्कस करें तो गुलाम नबी आजाद रिक्वेस्ट करते थे सीएम साहब मैं वायदा करूँ रिजर्वेशन का, आप इम्प्लीमेंट कीजिए। तो उन्होंने 5% सोनिया मैडम से बात करके ऐलान किया, बाद में 4% दिया, वो रीज़न भी केसीआर साहब ही है। और ये जो 12% है असेंबली में इसका बिल पास करें, काउंसिल में इसका बिल पास करें, गवर्नर साहब से अप्रूवल लिए, प्राइम मिनिस्टर के टेबल पर है बिल, अगर वो दे देंगे तो ठीक है, अगर नहीं देंगे तो हम सुप्रीम कोर्ट में जाएंगे, क्योंकि तमिलनाडु में 68-70% रिजर्वेशन वहाँ दिया जा रहा है, और तमिलनाडु से ज़्यादा बैकवर्ड क्लासेस इस तेलंगाना में 86% बैकवर्ड क्लासेस है। आवाम से खासतौर से मुस्लिम भाइयों से मैं ऐसे उनका भाई की तरह डिप्टी सिंह का वायदा करता हूँ, केसीआर साहब जो बोलते हैं करके बताते हैं, और ज़रूर हमें इसमें कामयाबी मिलेगी आने वाले टाइम पे, क्योंकि हमारी हुकूमत अभी 4.5 साल गुजारी है, और आगे जब टाइम मिलेगा और ज़रूर हम उसमें कोशिश करते हैं रिजर्वेशन दिलाएंगे। दिस न्यूज़ इज स्पॉन्सर्ड बाई खलम गर्ल्स जूनियर कॉलेज, लड़कियों की तालीम का मियारी मरकज, जहां बहुत ही उम्दा माहौल में तालीम दी जाती है। हाईली ट्रेन फैकल्टी की जेर निगरानी सीईसी, एमईसी, एमपीसी, बाईपीसी कोर्सेस चलाए जा रहे हैं। मुकम्मल अंग्रेजी माहौल और तालीम के अलावा एजुकेशनल फील्ड ट्रिप्स और अवेयरनेस प्रोग्राम्स, ट्रांसपोर्ट फैसिलिटी की सहूलत के साथ मुसलसिल 4 साल से लगातार 100% कामयाब नतीजे, दाखिले जारी हैं। आज ही तशरीफ लाइए अपने लड़कियों के रोशन मुस्तकबिल के लिए आपका अपना इदारा खलम गर्ल्स जूनियर कॉलेज। मजीद तफसीलात के लिए DRDL रोड बाबा नगर और तारबंद रोड नज्द अनस मॉडल हाई स्कूल।